ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా తేలికపాటి పరికరాలు తయారు చేస్తూ రైతులకు మేము అందజేస్తున్నాము. దీనిలో మూడు రకాల పరికరాలు మేము తయారు చేయడం జరిగింది. ఒకటి చేత్తో చేసుకునేటువంటివి, రెండు యంత్ర సహాయం లేకుండా నెట్టుకుంటూ దొబ్బుకుంటూ పోయేటువంటివి, మూడు యంత్ర సహాయంతోటి అంతరకృషి, కలుపు మరియు విత్తనాలు ఎదజల్లుకునేటువంటి పరికరాలు కూడా తయారు చేశాం. వీటిల్లో ఈ పరికరాల్లో మెకానికల్ అడ్వాంటేజ్ అనేటువంటి ఒక సూత్రాన్ని ఎమర్చి ఈ పరికరాల్లో మేము పెట్టడం జరిగింది. ఈ పరికరాలు రైతులు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పరికరం లేవర్ రూల్ 2 అనేటువంటి సూత్రం ఆధారంగా తయారు చేశాము. లేవర్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి రైతు సోదరులకు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈ పరికరంతోటి కలుపు నివారణ సులభంగా తీసుకోవచ్చు, యంత్ర సహాయం అవసరం లేదు. అట్లానే సోలార్ కానీ బ్యాటరీ సిస్టమ్ కానీ ఎలాంటి సిస్టమ్ అవసరం లేదు. దీనికి మెయింటెనెన్స్ ఖర్చు సున్నా ఖర్చుగా భావించుకోవచ్చు. దీనికి ఈ సూత్రం ఆధారంగా ఈ కలుపు నివారణ చేసుకోవడానికి రైతు సోదరులు బాగా వాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏమంటే, ఈ అడ్డని మూడు అంగుళాల మేర మాత్రమే దించితే బాగా ఈజీగా తోసుకుంటూ వెళ్ళవచ్చు. ఐదు అంగుళాలు ఆరు అంగుళాలు తోసినట్లయితే కొంచెం భుజాల మీద భారం పడుతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మూడు అంగుళాల మేర మాత్రమే లోతు దీన్ని దించి పొలంలో గుంటక, గొర్రు, కలుపు నివారణకి బాగా వాడుకోవచ్చు. ఇంటి పంటలకి, అలానే టెర్రస్ కల్టివేషన్కి, అలానే కూరగాయల పంటలకి, అలానే మిగతా ఇతర పత్తిలో కానీ, పొగాకులో కానీ, మిరపలో కానీ, ఇతర పంటల్లో కూడా ఈ పరికరాన్ని అంతరకృషి మరియు కలుపు నివారణకు వాడుకోవచ్చు. ఈ పరికరం పేరు ప్రకాశం జిల్లాలో ఒంగోలు గిత్తలు ప్రాముఖ్యం కాబట్టి ఈ పరికరం పేరు ఒంగోలు గిత్త అనే నామకరణం చేసి రైతు సోదరులకు ఇస్తున్నాము. వారికి కావాల్సినటువంటి వాళ్ళకి ఈ పరికరం కావాల్సిన సో ఒంగోలు గిత్త పరికరం కావాలి మాకు అని వారు చెప్పిన సో మేము ఈ పరికరం తయారు చేసి రైతు సోదరులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము.